ఈ వేదికను అలంకరించిన పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ గారు అంబేద్కర్ వాది అలాగే బీజేపీ యువమోర్చా అధ్యక్షులు శ్రీ వీరేంద్ర మోహన్ గారికి అలాగే బీజేపీ అభ్యర్థైన మన దేవి పాత్ర గారికి ఇక్కడ మెయిన్ మనకి ఇప్పుడే అనౌన్స్మెంట్ అయ్యింది డాక్టర్ గారు బొడ్డెపల్లరా రావు గారు విశాఖపట్నం జనసేన బీజేపీ పార్టీ అభ్యర్థులకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసిన కమిటీలో మెంబర్ అయిన ఆయనకి ఇప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే పీలా రామకృష్ణ గారు అనగానే నాకు గుర్తొచ్చేది ఎల్జీ ఫార్మర్స్ ఎవరు లేని టైంలో అందరికీ సమన్వయపరుస్తూ ఆ టైంలో పీలా రామకృష్ణ గారు కూడా ఈ రోజున అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా దయచేసి ఒక్క నిమిషం ఒక్కసారి పార్టీకి ఓటేయండి అని అడగడానికి అయితే నేను రాలేదు ఈ డైలాగ్ ఎందుకు చెప్తానంటే ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన వెంకటాపురం గ్రామ ప్రజలారా వింటున్నారా ఇళ్ళలో ఉన్నారు మీరు వింటున్నారా ఎల్జీ పాలిమర్స్ టైంలో మీ అందరికీ బాధలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 6:30 కి ఫోన్ చేసి సాయంత్రం 7 గంటల వరకు ఇదే ఎల్జీ పాలిమర్స్ గురించి ప్రతినిత్యం జనరల్ సెక్రటరీ తో మాట్లాడుతూ ఈ రోజు ఈ సమస్య మీకు ప్రభుత్వం ఇంత ధన సహాయం చేసిందంటే ఎనకాల పవన్ కళ్యాణ్ గారి కృషి ఉంది పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారని ఒక విషయం తెలిసి వెంటనే వెంకటాపురం గ్రామస్తులకు గాని ఇక్కడ ఉన్న మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని మనకి ఎటూ గాని మంత్రి ఇక్కడే పడుకున్నాడు ఎటూ గాని ఎంపీ విశాఖను వెనక నెట్టేబడుతున్న మంత్రి విశాఖ వెనక నెట్టేస్తున్న ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇక్కడే పడుకున్నారు మన దగ్గర పడుకోలేదు ఎక్కడ దూరంగా పడుకొని మాకు ఏమీ లేదని మనందరికీ కల్లబొల్లి మాటలు చెప్పి ఇంకా సంవత్సరం అవుతుంది ఇప్పటికీ వాళ్ళు రాకుండా ఓట్లాడడానికి వచ్చారు ఈ రోజున మనం ఓట్లాడడానికి రాలే మానవత్వం తోటి మీరు చూడండి ఇప్పటి వరకు గ్రీష్మ తల్లి మన వెంటే ఉన్నారు లత గారు అర్థమైందా మీకు ఆ రోజున ఆ బిడ్డను కోల్పోయిన దుఃఖంలో ఆవిడేం మాట్లాడింది తెలుసా మాకు 1 కోటి రూపాయలు ఇచ్చారు ఇంకో 1 కోటి రూపాయలు ఇస్తామని మంత్రి కూడా చెప్తున్నారు కోటి కాదు మేము 1 కోటి ఇస్తాం మా పిల్లల్ని తీసుకొస్తారని అడిగాము ఆ రోజున ఏమయ్యారు ఇదే వైసీపీ నాయకులు కానీ ఇదే టీడీపీ నాయకులు కానీ ఈ రోజు అడుగుతున్నాం ఈ బిడ్డ సాక్షిగా ఈ రోజు పోగొట్టుకుంది ఆ బిడ్డని ఏం చేశారు ప్రభుత్వాలు ఉంటా వెళ్ళిపోతాయి మీరు వ్యక్తిగత దూషణ దిగుతున్న ఇక్కడ వైసీపీ నాయకులకి హెచ్చరిక చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారి తరపున సైనికులకు హెచ్చరిక చేస్తున్నా మా జనసేన సైనికుల జోలికి వచ్చిన బీజేపీ కార్యకర్తల జోలికి వచ్చిన వెంట తరిమి తరిమి వెంకటాపురం పలిమేరలకు తరిమి కొడతా పెద్దలారా జాగ్రత్తగా ఉండండి మీరు మీ రాజకీయాలు ఆడుకోండి జనసేన సైనికుల జోలికి వస్తే ఈ రోజున చెప్తున్నాం పద్మజ గారిని గెలిపే ఈ రోజున పద్మజ గారి గెలిపే రేపొద్దున విజయోత్సవ సభ జరుపుకుంటాం ఖచ్చితంగా బీజేపీ జనసేన కార్యకర్తలారా ముఖ్యంగా మీరు చెప్తున్నా ఇక్కడ జనసేన పార్టీకి బెదిరిస్తున్న వైసీపీ నాయకుడికి చెప్తున్నా నువ్వు ఈ రోజున ఆ పార్టీలో ఉండొచ్చు కాక నువ్వు ఊరు పెరుమేర నుంచి తరిమి తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి నిన్న కాక మొన్న మాకు ఒక విషయం తెలిసింది మీరు అన్నదమ్ముల్ని అక్కచెల్లెల్ని కలిసి మెలిసి ఉంటున్న ఇక్కడ మా యొక్క జనసేన సైనికుల కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నమాట నీకే మాత్రం ధైర్యం నీకెవరిచ్చారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మేము ఓటు హక్కును అడిగే దమ్ము మాకుంది నీకుందా ఈ రోజు చెప్తున్నా ఈ రోజు ఉందా నీకు ఈ రోజు నేను చెప్తున్నాం జనసేన పార్టీలో ఉన్న వెంకటాపురం యువతకు అందరికీ చెప్తున్నాం మీరు ధైర్యంగా వచ్చి పోలింగ్ బూత్ లోకి వచ్చి ఓటు వేసే విధంగా ప్రతి ఒక్క ప్రజలు మీరు తీసుకోవాల్సిన బాధ్యత మీదే ఖచ్చితంగా చేస్తున్నారా చేస్తున్నారా అలాగే జనసేన బీజేపీ అభ్యర్థైన పద్మజ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాల ద్వారా ఇక్కడ ముఖ్యమంత్రి చేస్తున్నారన్న విషయం మీరు ప్రతి ఇంటింటికి తెలియజేయాలని కోరుకుంటూ
వార్డ్ మేనిఫెస్టో ద్వారా మనకి ఆరో ప్లాంట్ కానీ ఈ ఎల్జీ ఫాలోవర్స్ లో మనకి తిరిగి ఉపాధి కోల్పోయిన వ్యక్తులందరినీ మళ్ళీ తిరిగి మనం చేయాలని ఈ పోరాటం ఆగదు గెలుపుతో ఆగదు మన పోరాటం డైరెక్ట్ గా ఎల్జీ ఫాలోవర్స్ మీదే అది మీరు గుర్తుంచుకోండి మిత్రమా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజులు ఇక్కడికి వస్తారు సభ పెడతారు ఎవడ ఆపుతాడో అప్పుడు చూసుకుంటాం జై హింద్ జై జనసేన జై బీజేపీ